బాధలు పడుతున్న వారు స్తోత్రం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చోవడం కాదు, పరిగెత్తికొచ్చి రక్షించేవాడు రావాలి అని పెట్టగలక ఆంధ్ర భాగవతంలో ఇక్కడ పెట్టారు పోతన గారు. ఆ ఏనుగు చేత పలికించడంలో అన్నారు, వచ్చినప్పుడు మొర విరుంగుచు కన్ను మొరగువాడు, నేను ఇంత ఆర్తితో శరణాగతి చేస్తే శ్రీ మహావిష్ణువు అంతగా ఉంటాడు కాబట్టి నిన్న ప్రహ్లాదోపాఖ్యానంలో వచ్చినట్టు ఇలా స్తంభం నుంచి రావడం కాదు. నేను ఎంత ఆర్తితో శరణాగతి చేశానో దానికి తగినట్టుగా తనని తాను మరిచిపోయి రావాలి, వచ్చి రక్షించాలన్నాడు. మొరగు మొర విరుంగుచుతన్ను మొరగువాడు, ఆది మధ్యాంతములు లేక ఎవరు వాడు, ఆది మధ్యాంతములు ఆయనకి అంతగా ఉంటాడు కానీ అంతగా ఉన్నారని ఇక్కడి నుంచి వస్తే నేను ఒప్పుకోను. అంటే శరణాగతి చేసిన వాడు ఈశ్వరుని ఎలా సాధించాలో చూడండి. నేను ఎంత బాధ మరిచి ప్రార్థన చేస్తున్నానో తాను అలా తనని తాను మరిచి వచ్చి నన్ను రక్షించాలి. మొదలెరుంగుతు తను మరలువాడు, ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడు. దీనుల కోసం వచ్చేవాడు వినడా చూడడా తలపడా రాడా వస్తాడన్నాడు. ఇప్పుడు నమ్మకంతో చెప్పాడన్నమాట, చెప్పి తనకిప్పుడు ఏ ఓపిక లేదు, నేనేమీ చెయ్యలేను, ఇది శరణాగతి, తనకున్నటువంటి బలహీనత ఇప్పుడు చెప్పాడు. ఇన్నాళ్ళు ఎప్పుడు నాకు అన్నం పెట్టలేదు కదా అని ఈశ్వరుడు అడగలేదు, శరణాగతి చేస్తే వచ్చే ఫలితం అది. లా ఒక్కింతది లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రణంబులా ఠావులు తప్పెన్ మూర్ఛ వచ్చే తనువున్ దశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. సంపూర్ణ శరణాగతి అంటారు. మరణ సమయంలో ఉండే బాధ చెప్పాడు. లా ఒక్కింతజు లేదు, శరీరంలో బలం లేదు, ధైర్యము విలోలంబయ్యే ధైర్యం పోయింది, ప్రాణంబుల ఠావు తప్పెను ప్రాణములు తమ తమ స్థానములలో నుంచి పైకి లేచిపోతున్నాయి, మూర్ఛ వచ్చే స్పృహ తప్పిపోతాం నేను తెలియట్లేదు, తనువున్ దశ్యం శరీరం అంతా అలసిపోయింది, శ్రమంబయ్యడి మనసు శ్రమతో నిండిపోయింది, నీవే తప్ప వితప్పరందరుగా ఇప్పుడిక నాకేం ఓపిక లేదు, మన్నింపంతగు నేను చేసిన తప్పులు మన్నించు, మన్నింపంతగు దీనిని దీనిని నేనేమీ నన్ను నేను చేసుకోలేను, నాకు రక్షకుడు ఒకడు ఉన్నాడని ఇక నేను ఇప్పుడు నమ్మట్లేదు, నువ్వే రక్షించగలవు, రావే ఈశ్వర నిన్ను అడ్డగలిగిన వాళ్ళు ఎవరు, సర్వజగన్ నియామకుడవు కాబట్టి ఈశ్వర రా, కావవే వరద రక్షించమన్నాడు కాబట్టి విశ్వస్వరూపంగా వచ్చాడు, కావవే వరద ఓ వరములు ఇచ్చేవాడా నన్ను కాపాడు, సంరక్షింపు భద్రాత్మక ఓ భద్రాత్మక నువ్వు రక్షించు అని, ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో ఓ కవియోగి వందిత ఓ సుగుణోత్తమ ఓ సుగుణోత్తమ మునీశ్వర మనోహర రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. ఓ కమలములకు ఆప్తుడైన వాడా, మునీశ్వరుల యొక్క హృదయములలో ఉండేటటువంటి వాడా, ఆత్మప్రాణ పరాయణుడా, దీనుడని శరణాగతి చేసిన నన్ను రక్షించడానికి నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అన్నాడు. పెద్దలు ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఒక దాన్ని చెప్తూ ఉంటారు. కోతన గారు అంగీకరించినప్పుడు ఇక్కడ ఎవరికి అంగీకరించారు, అంగీకరించిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది, రావే వరదా అన్నాడు, తనను తాను మరిచిపోయి రావాలంటున్నాడు, ఎక్కడ నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు,
గంటం కదవలేదు గజేంద్ర మోక్షణము. సాయం సంధ్యాసమయం అయిపోయింది. ఆ గంట అక్కడ పెట్టేసి కూతుర్ని పిలిచి, అమ్మా నేను సంధ్యావందనం చేసుకుని వస్తానమ్మా ఏటి ఒడ్డుకని వెళ్ళిపోయారు. వెళ్ళి వచ్చిన తర్వాత కూతురు ఉంది అక్కడ, భాగవతం పూర్ణ చేసి ఉన్నాయి పద్యాలు. ఆయన పద్యం చదివి ఆశ్చర్యపోయి, అమ్మా ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు. అదేం నాన్నగారండి, మీరే కదా ఏదో గుర్తు వచ్చిందని బయటకు వచ్చి మళ్ళీ వచ్చి పద్య పూరణం చేశారు కదా అని. సాక్షాత్ రామచంద్రమూర్తి పూరించారు. ఆగమంలో ఉన్న శ్లోకాన్ని పద్యంగా మారింది. కల్పద్రుభూలేమని వేది మధ్యేని ఆగమంలో ఉంటుంది పరమేశ్వర స్థానం గురించి, అదే పద్యం కింద మారింది. అది సాక్షాత్ శ్రీరామచంద్ర భగవానుడే పూరణ చేశాడు అంటారు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఈశ్వరుడు అన్నదాన్ని. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరమృతర ప్రాతెందు కంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విప్పల నాగేంద్రము పాహీ పాహీ ఎల పుయ్యాలించి సౌరంభి. అలా వైకుంఠపురంబులో ఆ వైకుంఠంలో నగరిలో అంతఃపుర సముదాయంలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరమృతర ప్రాతెందు కంతోపలోత్పల అంతఃపురానికి పక్కన ఉన్నటువంటి అమృత సరోవరానికి పక్కన ఉన్నటువంటి మణివేదిక మీద లక్ష్మీదేవి కొంగు పట్టుకుని కూర్చుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఎక్కడో ఒక అరణ్యంలో ఒక సరోవరంలో మొసలితో పోరాడుతూ చచ్చిపోయే మందు ఒక్కసారి కొద్దిగా కుయ్ అంటూ శరణాగతి చేసినటువంటి గజేంద్రుని యొక్క ప్రార్థనని విన్నవాడై అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరమృతర ప్రాతేందు కంతోపలోత్పల పర్యంకరమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విష్పల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభి. తనను తాను మరిచిపోయి రావాలన్నాడు కదా. సిరికింజప్పడు శంఖచక్ర యుగమున్ చేదోజి సంధింపడే పరివారంభుని జీర్ణ ప్రగపతిని మన్నింపడు ఆకర్మికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహి. ఆఖరికి పవిటకొంగు పట్టుకుని ఆడుకుంటున్నాడే ఆ లక్ష్మీదేవితో చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాడు. ఆ పవిటకొంగు అలాగే పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ పవిట ఎక్కడ జారిపోతుందో అని అమ్మవారు రెండు చేతులతో పవిట ఇలా పట్టుకుని ఆయన ముందు నడుస్తున్నాడు. ఆయన కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయని ఆవిడ గబగబా నడుస్తోంది. గబ గబ అంగలేసుకెళ్ళిపోతున్నాడు. పొరుగ్గా ఉండి పెద్ద కాళ్ళు ఉన్న ఆయనకి పొట్టుదారి దొరికితే చాలా కష్టం. ఆయనతో నడవడం ఆయన ముందు వెళ్ళిపోతుంటారు, ఇది అనుకుంటుపోతుంటుంది. ఆ చుట్టూ ఉన్న శిష్యులేమో అమ్మగారి గురించి చూడడం ఏంటంటే గురుగారు అంటుంటారు. కాబట్టి అలా వైకుంఠ ఆయనేమో చిరికింజప్పడు లక్ష్మీదేవి చెప్పకుండా బయట కట్టుకుని ఆయనేమో గబగబా వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదూజి సంధింపడు శంఖచక్రాలు చేతితో పట్టుకోడు. ఏ పరివారంబును జీరడు ఏ పరివారాన్ని పిలవలేదు. ఏ పరివారంబును జీరడు అభ్రకపతిని మన్నింపడు. ఆ గరుత్మంతుడు ఇలా ఇలా వస్తున్నాడు ఎక్కమని. ఎక్కడు అభ్రగపతి మన్నింపడాకర్ణికం తరధమ్మిల్లము చక్కనొత్తడు. ఆ అందమైన కుంతలములు ఆ దృప్తి ఇలా కంటి మీదకి చెవుల మీదకి పడిపోతుంటే ఇలా పైకి తీసుకోడు. ఆకర్ణికం తరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. అయ్యో అయ్యో అదేంటి పవిట పవిట పట్టుకెళ్ళిపోతారండి పవిట ఉండండి పోనీ వస్తాను వెనకాలంటుంటాడు మాట వినబడకుండా. ఆ పాపత్రంలో ఉన్నవాడు అలాగే ఆవిడ పవిటకం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. శ్రీ కుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహి. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించాలని వెళ్ళిపోతున్నాడు. అంటే తాను తాను మరిచిపోయి వస్తున్నాడు గజేంద్రుడు పెట్టిన నియమానికి. అలా వచ్చేస్తుంటే తన వెంటల్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాత ముందాని వెంక పక్షింద్రుడు గన కౌమూదికి శంఖచక్ర నికాయంబును నారదుండు తదిమీ కంతుడు తాగొచ్చి రొయ్యల వైకుంఠ పురంబులం కలుగువారు అపాల గోపాలము. తన వెంటల్ సిరి ఆ శ్రీ మహావిష్ణు గనక లక్ష్మీదేవి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్న అంతఃపుర పరివారం అంతా వచ్చేస్తున్నారు. అవరోధ వ్రాత ముందాని వెనక పక్షీంద్రుడును ఆ గనక గరుత్మంతుడు వచ్చేస్తున్నాడు. పక్షీంద్రుడును నారదుండు నారదుడు గజనీకాంతుడు విశ్వక్సేనుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునం కలుగువార అబాల గోపాలము. ఇదేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇలా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడని అందరూ ఆయన వెనకాటలు వచ్చేస్తున్నారు. ఆపాస మార్గంలో గబ 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 అడుగులేసి వెళ్ళిపోతున్నాడు. ఖాళీ నడకన వెళ్ళిపోయి ఏనుగుని రక్షించాలి. ఆ ఏనుగు ఆఖరి ఊపిరితో ఎగ ఊపిరి వచ్చేస్తే ఇక మాట్లాడలేదు శరణాగతి చేసింది దాన్ని రక్షించాలి తనని తాను మరిచిపోయి వెళ్ళాలందుకని వెళ్ళిపోతున్నాడు. ఎంత భక్త ప్రాణ పరాయణుడో పరమేశ్వరుడు చూడండి. మహానుభావుడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెల్లబోయారు.
ఎక్కడ పెడుతున్నారమ్మా మహానుభావుడిలాగా అని చెప్పి, ఇలా పెడుతున్నది ఎక్కడికో మాకు తెలియట్లేదమ్మా, నువ్వు వెళ్ళి అడగమ్మా, నువ్వు వెళ్ళి అడగమ్మా అంటారు లక్ష్మీదేవిని. ఆవిడ ముందు తెరదామంటే పవిత్ర కొంగు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ముందు తెరదామని ఒరిగేస్తే అడుగుల్లో అడుగుపడి తడబడిపోయాడు, కింద పడిపోతుంది. ముందుకెళ్ళి అడుగుదామంటే ఇలా చూడడం మాట వినడం, వెనక నిలబడదామంటే పోనీలా అందామంటే రెండు చేతులతో పవిత పట్టుకుంది, చేయి తీస్తే పవిత జారిపోతుంది. చుట్టూనేమో ఇంతమంది పరివారం ఉన్నారు. ఎంత బాధపడిందో ఆ రోజున నా తల్లి లక్ష్మీదేవి గబగబా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూనేమో అమ్మ మాకు అడగడానికి భయంగా ఉంది, ఏంటమ్మా ఎప్పుడు లేని ఇలా వెళ్ళిపోతున్నాడు, నువ్వు అడగమ్మా నువ్వు అడగమ్మా నువ్వు అడగమ్మా అంటారు. ఈవిడేమో అడుగుదామంటే అడగడానికి అవకాశం లేదు. ఆ రోజున లక్ష్మీదేవి ఎంత తడబడిందో మహానుభావుడు పోతన గారి పద్యంలో కూడా డకాలం అంత తిరిగింది. అడ్డిగిద్దన్న నీ కడుబడ్డిగ్గను అడ్డిగిన్నతన్న మగడ్డు నుడ్డబడ్డ నిన్నయ్య డగ్గను బెడ్డ బెడ్డ సిడ్డి ముడ్డిత డబ్బడ్డ నడ్డు గిడ్డున్నట్టు గిడ్డతి సిడ్డి మన నడ్డు గిడ్డునే డగన్. అది పోతన గారి పాండిత్యం అంటే, తల్లికిది భాగవతమత ఫలితించేది బొందు రామభద్రుండట. అంత తడబడిపోయి తల్లి లక్ష్మీదేవి వెనకాలెడుతోంది. తను వెంచేయుపదంబు పేర్కొన అనాథ స్త్రీ జనాలాపముల్ వినను మృత్యులు మృత్యురించెరు కలుల్ వేద ప్రపంచంబులం తనుజానీకము దేవతానగరిపై దండెత్తెను భక్తులంతని బాలకుడేది తెలుపు భక్తులంతని ఈశ్వరుడేది తెలుపుడని ధిక్కారించిరు దుర్జను. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు పరమేశ్వరుడు ఇంత అకస్మాత్తుగా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుంటాడో తెలుసా. తను వెంచేయుపదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినను. అనాథలైన స్త్రీలు భగవంతుని శరణాగతి చేస్తే వెళ్ళిపోయాడు సార్. అలా ద్రౌపదీదేవి గోవిందా అని శరణాగతి చేస్తే వెళ్ళాడు. అలా మళ్ళీ ఏమైనా జరిగిందా, అనాథ స్త్రీ జనాలాపమైనను మృత్యుడు మృత్యురించిన కలు వేద ప్రపంచంబులం వేదాలన్నింటినీ తస్కరించి పారిపోతే అలా వెళ్ళిపోతుంటాడు. కాబట్టి బాబులు వేదాలను రక్షిస్తుంటాడు. వేద ప్రపంచంబులం దనుజానీకము దేవతానగరిపై దండెత్తెను. రాక్షసులందరూ దేవతానగరం మీదకి దండెత్తారా ఏమి, శ్రీ మహావిష్ణు అంత గబగబా పెడుతున్నారు. తనుజానీకము దేవతానగరిపై దండెత్తెను భక్తులంతని ఈశ్వరుడేది తెలుపుడిని ధిక్కారించి రోదుజ్జని. చిన్న పిల్లల్ని పట్టుకుని ఎక్కడున్నాడు రా భగవంతుడు చూపించమని ఎవరైనా రాక్షసులు నిగ్రహించారా, ప్రహ్లాదుని నిగ్రహిస్తే వెళ్ళదా, అలా ఏమైనా జరిగిందా అని వాళ్ళు చల్లబోతున్నారు. ఆయన గబగబా అంగలేసుకుని వెళ్ళిపోతున్నాడు. పాపం నిజంగా బాధపడిపోయింది ఎవరో తెలుసా అండి, మా తల్లి లక్ష్మీదేవి. ఎందుచేత అంటే ఆవిడ విడుతున్నప్పుట పాతంకాచలనంబుతో భుజనక ధమ్మిల్ల బంధంబుతో శాతీముక్త కుచంబుతో నదుల తించక్కంచితో శీర్ణలలాట లేపనముతో మనోహర కరాలగ్నోక్తరీయంబుతో కోపీందు ప్రభతో సంకోచద్ది లగ్నంబుతో అంటారు. ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధపడిందంటే పాతంకాచలనంబుతో చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాలు ఇలా ఊగిపోయాయి. చెవి తమ్మిలు ఎంత బాధపడతాయి, ఇలా ఊగిపోతున్నాయి. పాతంకాచలనమ్ముతో భుజ నట ధమ్మిల్ల బంధమ్ముతో మామూలుగా ఇలా నడిస్తే చేతులు ఊగుతాయి, పవిత ఇలా పట్టుకు నడిస్తే ఈ రెండు భుజాలు ఇలా ఊగుతున్నాయి. ఈ భుజాలు ఇలా ఊగితే అది పెద్ద కబరీ బంధం, ఇంత జుత్తుముడి. ఈ భుజాలు వెళ్ళి జుత్తు ముడిని అటు ఇటు గుద్దే గుద్దితే ఆ జుత్తు ముడి ఊడిపోయి కింద పడిపోయింది. కింద జటంతా కింద పడిపోతుంది. ఇలా జడ వేస్తున్నా అంటే చేతులు విప్పడానికి లేదు. నక భుజ దమ్మిళ్ళ బంధముతో మహానుభావుడు లైన్ తెలికేస్తండి, శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం పోతన గారు. భుజ నట దమ్మిళ్ళ బంధముతో శాతీముక్త కుచంబుతో పవిట ఎంత గట్టిగా పట్టుకున్నాయో పక్క లాగుతూ వెళ్ళిపోతుంటే అది తొలగిపోతుంది. చదువుకుందా అంటే చేతులు తీయడానికి లేదు. శాతీముక్త కుచంబుతో నభుడ జంచక్కంచితో ఆయాసపడుతూ నడవడంలో పెట్టుకున్న వడ్డానం జారిపోతుంది. నభుడ కించక్కంచితో చిన్నలలాట లేపనముతో పెళ్లి కూతురు లక్ష్మీదేవిగా చూస్తేనే బుకలో కూర్చోబెట్టి తీసుకొస్తారు కదా నా తల్లి లక్ష్మికి రుణమౌలిక అగత్యం ఎక్కడుంది, ఎప్పుడు నడిచేది కానీ తల్లి. అందుకని వెళ్ళంతా చాటపట్టేసింది. చాటపట్టడంలో పెట్టుకున్న తిలకం మరుగున పడిపోయి ఇలా ఎర్రగా కారిపోతుంది. ఇలా అనుకుందామంటే లేదు, తిలకం కరిగి ఇలా కంటి మీదకి వస్తున్నప్పుడు ఇలా అనుకోకపోతే ఎంత బాధో ఆ కరిగిన వాడికి తెలుస్తుంది. శీర్ణలలాట లేపనముతో మనోహర కర లగ్నోత్తరీయంబుతో ఆ ఉత్తరీయం ఆ పవిత చూస్తే ఆయన పట్టుకుపోతున్నాడు. మనోహర కర లగ్నోత్తరీయంబుతో కోటిందు ప్రభతో కోటి చంద్రులు ప్రకాశించినట్టుంది నా తల్లి. కోటిందు ప్రభతో విరోజ భర సంకోచద్ది లగ్నంబుతో. ఇంతమంది బిడ్డల్ని పోషించాలి కదా, అందుకని పెద్ద స్థలమండలం ఉన్నటువంటి గుండెల బరువుని సన్నటి నడువు తట్టుకోలేక నకనకలాడిపోయింది కనకలం.
అలా తల్లి వెళ్ళిపోతుంటే ఆవిడ పడిన ఈ బాధ ఒకెత్తు అసల పెద్ద బాధ ఇంకోటి వచ్చింది. నీలాలకములంట నిబురుజుం జుమ్మని ముసరుదేంట్లు నలుల నోపక చిల్క అలనల్ల చేరిన యోష్కబింబజ్యుతలొడి ఎనిరుకు సుఖమనుభవముల చిచ్చుర్మీనములకు మందాతిని పాసీన లోకమగిచ్చు నీలపంతులతోలమే నీతిగతో రాజ సంపాలతలు మింట కరణికట్టు శంపల నదులువ చక్రవాకంబులు కుచయుగంబులు తాకి కొమ్ము సూపు నెలకు నెగిలు పిరిది మెరుగు తీవయు పోలు జలదు వర్ణు వెనుక జరిగినప్పుడు ఇత లాలకములంట నిగురు జుంజుమ్మని ముఖ సరోజము నిండము చురుదీంట్లు. ఆ తల్లి ముఖం పద్మంలా ఉంది, పద్మం లాంటి ముఖమేమో, పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అది కదా, పద్మం లాంటి ముఖం ఉన్న పద్మావతి ఏమో ఆవిడ వెళ్ళిపోతుంటే పెద్ద తామరపు వచ్చిందే రండి తేనె తాగుదా అనుకున్నాడని వచ్చాడు ముఖం మీద వాళ్ళకునేది. అయ్యో అయ్యో ఇది పద్మం కాదే ముఖమే తొలగి పొందే అని రెండు చేతుల్లో ఒక చేత్తో పెద్ద పట్టుకుని ఓ చేత్తో తుమ్మదల్లి తోలింది. తోలి కొంచెం ముందుకు వెళ్ళింది ముఖ సరోజము నిండ ముసురుది ఇంట్లు ఆ తుమ్మిదల్లి పక్కకి తోలగానే ఊరుకున్నాయా నలుల నూపక జిల్క అల్ల నల్ల చేరిన యోస్త బింబజ్యుతలు నుడియనురుకు ఆ చిలుకలు వచ్చాయి రామ చిలుకలు భారతీదేవి ముంజేతి పలుకు చిలుక సదయ గజయామ సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణి నీ ఆమె ఘంటాపదంబు మాకు అంటారు చిత్రనలీయంలో. అమ్మవారి చేతి మీద చిలక ఉంటుంటుంది, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా ఉంటుంది చిలక ఎప్పుడూ. ఆ చిలుక ఆ చిలుకలు ఆకాశంలో ఎగురుతుంటాయి, అవి సరస్వతీదేవికి చెలికెత్తెలు, సరస్వతీదేవి యొక్క వాహనమైన హంసకి చెలికెత్తెలవి. ఆ చిలుకలు చూసేట అబ్బా అబ్బా ఎంత ఎర్రటి దొండ పండు వస్తోందో రండి కొడుకుదాం వచ్చేట అమ్మవారి కింది పెదిలి అధరం. అయ్యో అయ్యో ఇది దొండ పండు కాదే నా పెదిలి పక్కకి పోంటే ఆ చిలకలు తోలింది ఇంకొంచెం ముందుకెళ్ళింది. అలా వెళ్ళేటప్పటికీ ఆకాశగంగలో ఉన్న చేపలు అమ్మవారి కళ్ళవంక చూసేట, పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగుతాయి. అమ్మవారి వత్సలక్ష్మి పరివాహ తలమీ అవలోచన చేపల లాంటి తల్లి మీనాక్షి అంటారు. అందుకే ఎంత చిన్ని చిన్ని చేపలో ఎంత బాగున్నాయో ఎంత బాగా కదుగుతున్నాయో రండి మింగేద్దామని ఆకాశగంగలో ఉన్న పెద్ద చేపలు అన్ని వచ్చేట. అయ్యో అయ్యో ఇది నా కళ్ళే ఇది చేపలతో పక్కకి పోండా చేపల్ని తోలిందిట ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. ఆకాశంలో ఉన్న మెరుపులు ఒకటున్నాయిట, నారాయణుడేమో నల్లగా ఉన్నాడు, ఈవిడేమో మెరుపు తీగలా ఉంది. నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర మేఘాలు మేఘము మెరుపు కలిసి వెళ్ళిపోతున్నాయి. ఇంద్రుడు వర్షం కురవమన్నాళ్ళలో ఉంది, మనం ఇక్కడ నిండిపోయాం రండి రండి మనము కడదామని మెరుపులన్నీ వచ్చి అమ్మవారిని తగులుతున్నాయిట. అయ్యో అయ్యో నేను మెరుపు తీగల కాదు లక్ష్మీదేవిని పక్కన కొండని చెప్పి శంపాలతను గెలివా ఆవిడేమో శంపాలతలు అంటే మెరుపు తీగలన్నిటినీ పక్కనతో వేసిందిట. ఇంత కష్టపడిన తల్లి ఆ రోజున శ్రీ మహావిష్ణు గణకాతల గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆర్తితో ఆయన వెళ్ళిపోతుంటే ఆయన అనుగమించి లక్ష్మీదేవి వెళ్ళింది. నిజానికి ఆయనదా కష్టం నా తల్లిదా, ఎక్కువ కష్టం పడింది మా తల్లే, ఇంత కష్టపడి అనుగమించింది గబగబా వెళ్ళిపోతున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదమునకు ఉండేటటువంటి చిటికిన గో కాలి చిటికిన వేది గోటి కాంతి దర్శనం అయితే చాలు, అది దర్శనమైతే కోట్ల కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాప రాశి ధ్వంసం అయిపోతుంది. అటువంటి మహానుభావుడే వెళ్ళిపోతుంటే ఎవడో నాబోటి వెళ్ళాడు, ఏరుగు మీదో కూర్చున్నాడు వీధిలో, ఎందుకో తలెత్తిగా చూశాడు గబగబా వెళ్ళిపోతున్నాడు శ్రీ మహావిష్ణువు కనబడ్డారు ముందు వెళ్ళిపోతూ. ఒక వ్యక్తి ఆకాశంలోకి చూసేటప్పటికే వాళ్ళు వెళ్ళిపోతున్న సన్నివేశం కనబడితే ఆశ్చర్యంతో ఎలా చెప్తారో పోతన గారి పద్యం అలాగే పెరిగింది. పరకాయ ప్రవేశం చేసి చరుదంచల్లవాదహరి పద్యంగంటి రే లక్ష్మి శంకరినాదం మద చక్రమల్లద భుజంగద్ధ్వంసయున్వాడే కన్నమ దేశంచ నటంచ వేల్పులు నమో నారాజ నాయేతి నిష్ఫలులై మృక్తిని మింట హస్తి దురవస్థావక్రి కించి క్రికి ఇంత దేవతలంటున్నారే అందరూనో చరుదంచల్లవాదహరి. అది ఓ మహానుభావుడు పీతాంబరం గట్టుకుని వచ్చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు, చూడండి 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 ఊరేగింపు వెళ్ళిపోతుంది అనుకోండి నిలబడ్డవారు అడుగు ఆయన చూసారా ఆయన తర్వాత దానికి ఆయన చూశారా అంటారు చూశారా అలా చదువుదించను గల్లవాదహరి. అదిగో అనగా పద్యంగంటి రే లక్ష్మి, అదిగో తల్లి లక్ష్మీనే వెళ్ళిపోతుంది. పద్యంగంటి రే లక్ష్మి శంఖ వినాదమ్మదే, అదిగో శంఖం అనలేదు శంఖం ధ్వని వినండి అన్నారు. కారణం ఏమిటి, మిగిలినవి వెడుతుంటే వెడుతున్నట్టు కనబడ్డాయి, శంఖం గాలిలో పెడుతోంది అనుకోండి గాలిలోకి గాలి శంఖంలోకి దూరి చప్పుడు వచ్చింది అందుకని శంఖం ధ్వని వినపడుతోంది చూడండి అన్నారు. ఇది పోతన గారి పాండిత్యం అంటే, ఇంకోటైతే శంఖం చూడండి అంటారు శంకర గారు పోతన గారు అలా లేదు శంఖ ధ్వని చూడ వినండి అన్నారు. పద్యంగంటి రే లక్ష్మి శంఖ నినాదమ్మదే చక్రమల్లదే, చక్రం వెళుతుంటే అలా ధ్వని రాదు
అదిగో చక్రం, చక్రమన్నదే భుజంగ ధ్వంసయున్ వాడే. అదిగో ఆ గనక బంగారు రెక్క వాడిస్తూ గరుత్మంతో వెళ్ళిపోతున్నాడు. ఆతట పక్షమాను తయ కంపిత గుర్ని తాకల వ్రత మహర్ణ ఉండు అంటారు అన్నయ్య గారు. అలా రెక్కలు అల్లారుస్తూ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి భుజంగ ధ్వంసయున్ వాడే క్రన్నన వేతే ఏతించ నటంచు. అదిగో చూడండి చూడండి అంటే అలా నిలబడతారేంటి. శ్రీ మహావిష్ణువు దర్శనం అయిపోతే ఎంత పొంగు హృదయంలో, నమో నారాయణాయేతి నిశ్చలులై అందరూ రెండు చేతి ఎత్తి నమో నారాయణ అంటూ ఆకాశం అంతా చూస్తున్నారు. నమో నారాయణాయేతి నిశ్చలులై మృక్కిరి మింట అస్తి దురమస్తావక్రికిన్ చక్రికిన్. ఏనుగు యొక్క బాధ పోగొట్టడానికి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆయన యొక్క పరివారాన్ని చూసి రెండు చేతులెత్తి నమస్కరించి కైమోట్పులు సమర్పించాడు. గబ గబ గబగబ ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. ఇక ప్రాణోక్రమణం అయిపోవడానికి సిద్ధంగా ఉంది ఏనుగు. అంతే సుదర్శన చక్రాన్ని సంకల్పం చేశాడు, చేతి దగ్గరికి వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ మొసలి కుట్టుకు కత్తిరించేయమన్నాడు. ఆ చక్రం వెళుతూ ఉంటే పోతన గారు అన్నారు, మొసలి కాదుట భయపడిపోయింది, మొసలి అన్న పేరు సంస్కృతంలో ఉన్నవన్నీ హడిగిపోయేట. రోజున మకరం ఒకటి రవితచ్చను మకరము మరి ఒకటి ధనదు మాతుల దాగన్ మకరా లజమున్నతి రిగడు మకరంబులు కూర్మ రాజు మరుగున్నక రిగన్. మకరము అంటే నవనిధుల మకర రాశి అని ద్వాదశ రాశుల్లో ఒక రాశి. ఆ మకర రాశికి దయవేసి నా పేరు మకర రాశి అని ఉంది కదా అందుకు నేను అనుగ్రహం పెట్టాడేమో అని మకర రాశి వెళ్ళి రవిదత్యను ఆ సూర్యుడి మీద కథలు దాక్కుంటే మకరం ఒకటి రవిదత్యను మరం మకరము మరి ఒకటి ధనదు మాటున డాగన్ నవనిధులలో ఒక నిధికి మకర నిధి అని పేరు. ఆ నిధి తను చంపేస్తాడేమో అని ఆ మకర నిధి వెళితే కుమేరుడు కథలు దాక్కుంటే ధనదు మాతుల దాగన్ మకరాలయమున్న తిరిగడు మకరంబులు కూర్మ రాజు మరుగునక రిగన్. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మొసళ్ళు కూడా మకరము అని పేరున్నందుకు చంపేస్తారో ఏమిటో అని చెప్పి మొసళ్ళన్నీ పారిపోయి ఆదికూర్మం చాకలు దాక్కున్నాయిట. అది విష్ణు స్వరూపమేగా అందులో ఆదికూర్మం వెనక దాక్కున్నాయిట. సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అది వెళ్ళి ఆ మొసలి యొక్క కుత్తుక కత్తిరించేసింది. కత్తిరించేయగానే అందులోంచి హూహూల పేరు కలిగిన గంధర్వుడు పైకొచ్చి మా స్వామికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఏనుగు ఆ మొసలి నోటి నుంచి కాలు విడిపించుకుని ఒక తామర పువ్వు చేతితో పట్టుకుని ఆయన తన చేతితో నిమిరేటప్పటికీ మళ్ళీ తిరిగి పరిపూర్ణ స్పష్టత పొందింది. ఇప్పుడు గట్టెక్కి ఆయన పాదముల మీద తామర పువ్వు ఉంచి తొండమెత్తి గోవిందా కేశవా మధుసూధనా అంటూ భీంకారం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆడయేనుగులన్నీ గబగబా వచ్చి తొండాలు చుట్టి పూర్వం పిచ్చి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. ఒకసారి వాటి తొండాలతో తన తొండాన్ని కలిపి చుట్టి నిలబడింది. ఆయన తన హస్తస్పర్శ చేత ఆ ఏనుగుని నిమిరారు. ఆ ఏనుగు శ్రీమన్నారాయణునిలోనికి ఐక్యమైపోయింది. ఇది గజేంద్ర మోక్షణ కథ అంటారు.